ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలోని పెద్ద చెరుకు గండిపడటంతో నీరు భారీగా ఇళ్లలోకి చేరింది. ఇక రెస్క్యూ టీం సహాయక చర్యలు అందిస్తోంది. పెద్ద చెరుకు గండి ప్రభావంతో రహదారులపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారులపై నలువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గండిపడి ముంపుకు గురైన ప్రాంతంలో NDRF సహాయక చర్యలు మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా SP ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. అలాగే అర్ధరాత్రి వేళ రామిలేరు వరద పోటెత్తడంతో స్వయంగా రంగంలోకి దిగిన దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ ప్రజలతో మమేకమయ్యారు. రామిలేరు వాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను స్వయంగా ఆయన అప్రమత్తం చేశారు. ఇక దాభాలపై అందరూ వెళ్లాలని, తాను పడవ తెప్పిస్తానంటూ అందరినీ నిద్రలేపారు. వరదల వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, మూగ జీవాలను సైతం రక్షించేలా తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీని ఫోన్లో కోరారు MLA చింతమనేని ప్రభాకర్. రోజులుగా కురుస్తున్న వర్షాల వలన బుడమేరు కాలువ వాటర్ పొంగింది. దానివల్ల వెలగేరులో ఉన్న లాకుల్ని అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వాటర్ అంతా కూడా ఈ జట్టంపూడి వైఎస్ఆర్ కాలనీని ముంచెత్తింది. సుమారు 3 అడుగుల ఎత్తులో వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంది. ఇదే విషయం ముందస్తుగానే ఇక్కడ లోకల్ పబ్లిక్ చెప్పాము. ఇప్పుడు కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్స్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి పంపించడం జరిగింది. అలాగే వాళ్ళ షాపులు అవన్నీ కూడా సామాన్లు పాడాయనే ఉద్దేశంతో కొంతమంది కింద తిరుగుతున్నారు. వాళ్ళని కూడా మార్నింగ్ వరకు ఎవరిని అంటే వాటర్ తగ్గే వరకు ఎవరిని కిందకి రావద్దు అనే విషయం చెప్తూ, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన బుడమేరు కాలు